ఓం సాయిరామ్. నిజమైన కష్టం దైవాన్ని విస్మరించడమే. మానవ జీవితంలో కష్టం సుఖం రెండూ ఉంటాయి. కష్టాలకి కుంగిపోవటం, సుఖాలకి పొంగిపోవటం సహజం. సుఖాలని మరచిపోవటం, కష్టాలను గుర్తుపెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ కష్ట సుఖాలు రెండూ శాశ్వతం కాదు. ఆపదలు రాగానే భగవంతుడిని తలుచుకోవటం, మొక్కుకోవటం తరచుగా చూస్తూ ఉంటాం. ఆపదలు తీరిన వెంటనే సంపదలలో, భోగాలలో మునిగిపోయి ప్రాపంచిక సుఖాలే శాశ్వతం అనుకుంటూ దైవచింతన లేకుండా గడపటం కూడా కనపడుతుంది. అందుకే కుంతి తనకి కష్టాలనిచ్చి నిరంతరం దైవ ధ్యానంలో ఉండేట్టు చేయమని శ్రీకృష్ణుని ప్రార్థించింది. కుచేలుడు కూడా కృష్ణుడు తనకి సంపదలు ఇవ్వకపోవటానికి కారణం తనకి మేలు కలిగించాలనుకోవటమే అని తలచాడు. అసలు కష్టం అంటే ఏమిటి? దెబ్బ తగిలితే, జబ్బు చేస్తే, ఆస్తి నష్టమైతే, అనుకున్నది జరగకపోతే, ఆప్తులు దూరమైతే, ఇవేగా. ఇవన్నీ భౌతికమైనవి, చాలా చిన్నవి. మానసిక బలం ఉంటే తట్టుకోవచ్చు. అసలు ఆపద ఏమిటో చాలామందికి తెలియదు. మనుషులకు అన్నింటికంటే పెద్ద ఆపద నిరంతరం మనకు సహాయం చేయటానికి సంసిద్ధంగా ఉన్న దైవాన్ని విస్మరించటం. మనస్సు సదా భగవంతుని ధ్యానిస్తే, పూజిస్తే మనిషి సంతోషంగా జీవిస్తాడు. అంతేకాని దైవాన్ని, పూజలను తిరస్కరించటం మహాపాపం. అలా భగవంతుని అనుగ్రహానికి అడ్డుపట్టాక ఉండేదంతా శూన్యమే. దైవానుగ్రహం ఉంటే కష్టాలుగా మనం భావించేవన్నీ మంచులా కరిగిపోతాయి. అందుకే మన దైవమైన బాబాను నిరంతరం స్మరించుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.